చేయకు, మంచి కూర్చో. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు లేదా శ్రీవారి బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒక్కసారి జరుగుతాయి. అండ్ ఇవి పురట్టసి అని అంటారు తమిళనాడులో ఈ మాసం పేరు. సో ఈ టైంలోనే తిరుమల శనివారాలు అని జరుపుకుంటారు. సో ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదట ధ్వజారోహణతో ఈ తిరుమల ధ్వజస్తంభం దగ్గర స్టార్ట్ అవుతాయి. ఇదే సమయంలో తిరుమల శనివారాలు కూడా చేస్తారు. సో ఇవి 5 వారాలు చేస్తారన్నమాట. ఇది తిరుమల కొండపైన కింద తిరుపతిలో, తమిళనాడులో, కొన్ని ప్రాంతాలు కర్ణాటకలో కూడా పెద్ద పండుగగా చేసుకుంటారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ అయినా అమ్మా నాన్న తిరుపతి కాబట్టి మేము కూడా ఈ తిరుమల శనివారాలు చేసుకుంటాము. సో ఈ వారం అంటే అక్టోబర్ 3కి వచ్చి ఈ తిరుమల శనివారాల్లో 3వ శనివారం. సో ఎలాగో 3వ శనివారం దీపం పెట్టాలి కాబట్టి నేను అనుకున్నాను ఈ 7 శనివారాల పూజ స్టార్ట్ చేయాలి అని. సో అందుకనే స్టార్ట్ చేస్తున్నాను. సరే, నేను పూజ స్టార్ట్ చేయకముందే ఇంట్రో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, ఎందుకంటే హడావుడిగా టైం అయిపోతుంది అని చెప్పేసి షూట్ చేసుకుంటా అంటే పూజ స్టార్ట్ చేసేసాను. సో అందుకనే ఇప్పుడు ఇంట్రో చేస్తున్నాను పూజ అంతా అయిపోయాక. సో ఫస్ట్ నేను మార్నింగ్ లేగానే బయట ముగ్గు వేసేసాను. పూజా సామాగ్రి అంతా కూడా అన్నీ వాష్ చేసి పెట్టేసింది, నైటే అమ్మ వాష్ చేసి పెట్టేసింది. సో మార్నింగ్ లేగానే నాకు ఈజీ అయిపోయింది. జస్ట్ ఓన్లీ నేను ఈ బ్యాక్గ్రౌండ్ అన్నీ రెడీ చేసుకున్నాను. సో ఇది వచ్చి నేను ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇది షాల్ ఓం నమో వెంకటేశాయ అని ఉంటుంది. ఇది నేను మీకు ఆల్రెడీ నా ప్యాకేజ్ ఇండియా ప్యాకేజ్ వచ్చిన దాంట్లో చూపించాను. సో నేను 2 కలర్స్ తెప్పించుకున్నాను, ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ కలర్ తెప్పించుకున్నాను. సో నాకెందుకో మెరూన్ కలర్ వేయాలనిపించింది బ్యాక్గ్రౌండ్, సో మెరూన్ కలర్ వేశాను. తర్వాత నేను అది వాల్కి మాత్రం పుష్పిన్స్ పెట్టి స్టిక్ చేసేసాను దాన్ని. తర్వాత ఈ పూలన్నీ కూడా ప్లాస్టిక్ పూలు, నా దగ్గర ఎక్కువ ఇక్కడ పూలు దొరకవు కాబట్టి ఇలా నా దగ్గర ఉన్న ఈ ప్లాస్టిక్ పూలతోటి ఇలా డెకరేట్ చేసుకున్నానని. ఈ షేప్లో వచ్చేటట్టు వెంకటేశ్వర స్వామికి మామూలుగా మనం ఇలా ఉంటుంది కదా, ఆ షేప్లో రావడానికి అని ట్రై చేశాను. 3 సైడ్స్ ఆర్చ్ లాగా పెట్టాను. తర్వాత సో ఇవి చిన్న చిన్న గంటలు నాకు అమెజాన్లో కొన్నాను నేను. ఇవి ప్యాక్ ఆఫ్ 15 వస్తాయి, $10 ఏమో. ఎవరికన్నా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇవి మెటలే, మన క్రిస్మస్కి ఎక్కువ డెకరేషన్కి యూజ్ చేస్తారనుకుంటా. సో ఇవి నాకు బాగా నచ్చాయి, మన కింద లోపల గంట కూడా ఉంటుంది, సౌండ్ కూడా వస్తుంది. సో అందుకని ఇవి నచ్చాయి, ఇవి తీసుకున్నాను. సో ఇవి తీసుకొని దీనికి యాన్, కొంచెం లావుగా ఉన్న యాన్ తీసుకొని, ఇది మెరూన్ కలర్ కాబట్టి జస్ట్ ఎల్లో కలర్ కొంచెం హైలైట్ అవుతుందని చెప్పి ఎల్లో కలర్ తోటి ఇలా హ్యాంగ్ చేసేసాను సైడ్లో. ఇక్కడ కూడా 2 పెట్టాను, ఇక్కడ ఒకటి ఇలా. సో విడి పువ్వులు ఇక్కడ దొరకవు కాబట్టి రోజ్ బంచ్ తీసుకొచ్చాను, బొకేస్. అవి మిక్స్డ్ కలర్స్, ఒక 3-4 కలర్స్ ఉన్నవి తీసుకొచ్చాను. ఎక్కువ అయితే వెంకటేశ్వర స్వామికి ఎల్లో కలర్ పూలు అంటే బాగా ఇష్టం అట. సో అందుకనే ఆ ఎల్లో తీసుకొని వచ్చాను, ఎల్లో అండ్ మెరూన్ కలర్. అండ్ వాటిలతోనే నేను ఈ చిన్న మాల తయారు చేశాను, సూదిదారంతో ఊరికే గుచ్చేసాను అన్ని పెటల్స్ తోటి. 7 శనివారాల పూజకి మాత్రము వెంకటేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు పక్కన లక్ష్మీదేవి విగ్రహము పెట్టాలి అని అంటారు. నా దగ్గర చిన్నది వెండిది ఉంది కాబట్టి పెట్టాను. కొంతమంది ఏం చేస్తారంటే ఇదే ఫోటోలో లక్ష్మీదేవి ఉన్న ఫోటో కూడా ఉంటుంది వెంకటేశ్వర స్వామితో పాటు. సో అలా ఉన్నా కూడా సపరేట్గా మనం పెట్టాల్సిన అవసరం లేదట. సో నాకు ఆ ఫోటోలో లేదు కాబట్టి నేను చిన్న వెండి విగ్రహం తీసుకొని పెట్టి పూజ చేశాను. స్వామివారికి ప్రసాదాలకి పులిహోర అంటే బాగా ఇష్టం,
గారెలు లేదంటే మా సైడ్ అయితే చక్కెర పొంగలి లేదా బెల్లం పొంగలి అంటారు, ఆంధ్ర వైపు అయితే పరవాన్నం అంటారు. సో అది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట. సో అందుకని అవి ఇవాళ మాత్రం పరవాన్నం చేశాను. అండ్ ముఖ్యంగా ఈ పూజకి పెట్టాల్సింది ఏంటి అంటే పిండి దీపాలు, చలివిడి దీపాలు అంటారు ఆంధ్రాలో. సో బియ్య పిండితో ప్రమిదలు చేయాలి, వరి పిండితో అంటే తడిపిండితో కూడా చేయొచ్చు. నేనైతే తడిపిండితో చేయలేదు, పొడిపిండితోనే చేశాను. సో అందులో అరటిపండు మిక్స్ చేసి కొంచెం నెయ్యి వేసుకుంటూ ప్రమిదలు చేశాను. చాలామంది అరటిపండు కాకుండా బెల్లంతో వేసి ప్రమిదలు చేస్తారు, లేదా కొంతమంది పాలతో కూడా చేస్తారట. బట్ నాకు అమ్మ చెప్పింది ఏంటి అని అంటే అరటిపండు వేసి చేయమని. సో అది నాకు కొంచెం ఈజీగా కూడా అనిపించింది. సో అందుకని అరటిపండుతో కలిపి ప్రమిదలు తయారు చేశాను. ప్రమిదలకి నామాలు పెట్టాను, నామాలు పెట్టి ఆవనెయ్యితోటి దీపం పెట్టాను. సో ఆ దీపాలు ఒత్తులు కూడా 7 ఒత్తులు వేయాలి. సో 2 దీపాలు పెట్టి మనం ఫస్ట్ దీపం వెలిగించేసుకొని మన విడి పువ్వులన్నీ సపరేట్గా పెట్టుకొని, విడి పువ్వులు లేకపోతే అక్షంతలు కలుపుకొని గోవిందనామాలు చదువుకుంటూ మనం ఆ పువ్వులన్నీ దేవుడికి వేస్తూ ఉండాలి. సో అలా మేము చేసాము. అండ్ పిల్లలు కూడా పూజలో కూర్చోబెట్టి వాళ్ళతో కూడా గోవిందనామాలు గోవింద గోవింద అని చెప్పాను. సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కల వాడ అనాథ రక్షక గోవింద గోవింద. అను చూసారు కదండి, ఇలా నా మొదటి వారం పూజ కంప్లీట్ అయింది. సో నేను మిగిలిన 7 వారాల పూజ కూడా నేను ప్రతి వారం నేను వీడియో పెట్టను. నేను షూట్ చేసి అన్నీ కలిపి లాస్ట్ శనివారం రోజు నేను వీడియో పెడతాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.